హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పథకాలు, పరిశ్రమలు, కూటమి సర్కార్, సర్కస్ ఫీట్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో వెనకడుగు వేస్తోందా అనేది చర్చగా మారింది. అసలు ఎన్నికలకు ముందు కీలకమైన పథకాలను సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఒక పింఛన పథకం తప్ప మిగిలిన వాటి విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 15 రోజుల్లోనే పథకాలను అమలు చేశారు. అదే సమయంలో కొన్ని పథకాలకు ఆయన నిర్దిష్ట గడువు విధించి ఆ గడువులో అమలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అమలు చేయకపోయినా పథకాలకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చారు. దాని ప్రకారమే పథకాలను అమలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు పథకాల గురించి ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ చెప్పుకురావడం విమర్శలకు దారితీస్తోంది. నిజానికి ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు నిబంధనల విషయాలు కానీ ఆంక్షల విషయాన్ని చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆయా పథకాలను అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. మరోవైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పులు చేశారు, ఖజానా ఖాళీ అయిపోయింది అని రోజుకో విధంగా చంద్రబాబు నాయుడు చెబుతుండడం, దానికి అనుగుణంగా ప్రభుత్వ అనుకూల వర్గాల్లోనూ చర్చలు చేస్తుండడం తెలిసిందే. వీటిని గమనిస్తే ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఖజానా ఖాళీగా ఉన్న విషయం ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సైతం అంగీకరించారు. కూటమి పార్టీలు ఇస్తున్నట్లుగా తను హామీలు ఇవ్వలేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం రావట్లేదని ఆయన నిశితంగా ఎన్నికలకు ముందే వివరించారు. దాని ప్రకారమే ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. వాస్తవానికి పింఛన్ 4,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా రైతులకు కనీసం 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ ప్రకటించాలని అప్పట్లో వైసీపీ నాయకులు జగన్పై ఒత్తిడి చేశారు. అయినా జగన్ ఎక్కడా వారి ఒత్తిడికి లొంగలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్పష్టం చేశారు. ఫలితంగా ప్రజలు ఏకపక్షంగా కూటమి పార్టీలకు మొగ్గు చూపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై సంపూర్ణ వ్యతిరేకత ఉండి ఉంటే 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు. కానీ కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు గమనిస్తే ముఖ్యంగా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. అదేవిధంగా 20,000 రూపాయల చొప్పున రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పిన హామీ వంటివి ఎన్నికలలో బాగా పనిచేశాయి. ఇదే గ్రామీణ వర్గం ఓటు బ్యాంకు కూడా కూటమికి పడేలా చేసింది. ఇప్పుడు ఈ రెండు పథకాల విషయంలో కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, తల్లికి వందనం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని చెప్పేయడం వంటివి ప్రజలలో వ్యతిరేకత పెంచే అవకాశం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆలోచించుకునే పరిస్థితిని కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావులు సైతం సూచిస్తున్నారు.